3000 కిలోమీటర్ పాదయాత్ర భాగంగానే 2000 కిలోమీటర్ కంప్లీట్ చేసుకునే సందర్భంగా ఆయన మద్దతుగా రైతులు గాటి కార్యకర్తలు అభిమానులు నాయకులు మహిళలు యువత అన్ని వర్గాల వారు కూడా ఈ రోజు పాదయాత్రలో పాల్గొని ఆయనకు మద్దతుగా నిలబడడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తామని ఈ స్పందన చూస్తా ఉంటే నిజంగా ఎందుకు ఇంత 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా నీరసించిన పరిస్థితి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కనపడలే. ఎందుకంటే ప్రజలే ఉత్సాహాన్ని ఇస్తూ ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి అంత ఉత్సాహంగా ముందుకు పోతా ఉన్నాడని కూడా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారిని కలుస్తూ ఉన్నాడు, ప్రతి వారి సమస్యలు తెలుసుకుంటా ఉంటాడు, ముందుకు పోతూ ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి టీడీపీ వాస్తవంగా చెప్పాలంటే దాదాపుగా నాలుగేళ్ళు దాటిపోయింది. వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని అరికట్టాలంటే ప్రజల సహకారం ఉండాలి. ప్రజల సహకారం లేదే ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ప్రజల్లో తిరుగుబాటు రావాలా, రైతుల్లో తిరుగుబాటు రావాలా, యువతలో రావాలా, అన్ని వర్గాల్లోన తిరుగుబాటు వచ్చినప్పుడే వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కించాలంటే చంద్రబాబు నాయుడికి తగిన గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము చెప్పడం. రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలే మనకు అర్థమవుతా ఉన్నాయి. ఈరోజు మేము పాదయాత్ర చేస్తామంటే పెద్ద ఎత్తున తెలుసుకొని ఈరోజు పాదయాత్రలో పాల్గొన్న వారందరూ కూడా చూస్తూ ఉంటే వాళ్ళ ఉత్సాహం రెట్టింపు ఉందనేది కూడా మాకు అర్థమవుతా ఉంది. ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పిన హామీలు నెరవేర్చినాడు, చెప్పని కూడా నెరవేర్చిన పరిస్థితి ఆ రోజు చూసినాం. ఆ రోజులోన రైతు రుణమాఫీ చెప్పలే, అయినా రుణమాఫీ చేసినాడు. తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ పెడతా అని చెప్పలే, ఆరోగ్యశ్రీ పెడతా అని చెప్పలే. అన్ని రకాలుగా ప్రజల కష్టాలు తెలుసుకున్న వ్యక్తిగా ఆయన ముందుకు పోతూ ఆ రోజుల్లోన ప్రజలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తిగా చిరస్థాయిగా ప్రజల గుండెలో నిలబడమైన వ్యక్తిగానే ఈరోజు రాజశేఖర. రేపు జరగబోయే ఎలక్షన్లు, ఎందుకంటే మేము ఇప్పుడే రావాలని కోరుకుంటా ఉన్నాం ఎలక్షన్లు కూడా, ఎందుకంటే ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఎంత త్వరగా ఎలక్షన్స్ వస్తే అంత చంద్రబాబు నాయుడిని గద్దె దించాలని చూసి ఎదురు చూస్తున్నటువంటి తరుణం చూస్తూ ఉన్నాం. వీళ్ళతో పాటు చంద్రబాబు నాయుడే కాదు, కింద కార్యకర్త నుంచి పైన ఉన్నటువంటి నాయకుల నుంచి మండల నాయకులు అయితేనేమి, గ్రామాల నాయకులు అయితేనేమి, పట్టణాల నాయకులు అయితేనేమి, నగర నాయకులు అందరూ కూడా అవినీతిని కూరుకుపోయినారు. ఈ విధంగానైనా ఈరోజు అవకాశం ఉంది సంపాదించుకోవాలని ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నారు. కానీ ప్రజలకు ఏం చేస్తాము, వాళ్ళ కష్టాలు ఏముండయి, మళ్ళీ ఏ విధంగా ఆదుకుందామనే ఆలోచన ఏ వ్యక్తికి లేని పెడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు పోతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన రాజశేఖర రెడ్డికి 2 అడుగులు వేసి 3 అడుగులు వేసి ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు ఏదైతే కష్టాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయో అవన్నీ పూడ్చేదానికి కూడా ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి మేము ఘంటాపథంగా